మొదట అంశం ఏంటంటే ప్రాసెసింగ్ కంపెనీ వాళ్ళు కొద్దిగా ఇంట్లోనే రెగ్యులేట్ చేయాలా అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వము మద్దతు ధర ప్రకటించింది కాబట్టి మేము ఇంకా మామిడి తీసుకున్నాము, లేదంటే ఈ పాటికి ఆపేసి ఉండేవాళ్ళం అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాయలు దాదాపుగా 62,000 మెట్రిక్ టన్లు కొనుగోలు చేయడం జరిగింది, అంటే మొన్న 50,000, నిన్నటి వరకు 62,000, ఈరోజు కలుపుకుంటే ఒక 68,000 అవుతుంది. ఏదైనా కానీ మనకి ఇంకా దాదాపుగా ఒక 74,000 మెట్రిక్ టన్స్ నేను ఫ్యాక్టరీలో తీసుకోవాలి, అండ్ ఫ్యాక్టరీలో సుమారుగా 50,000 టన్నుల వరకు ఫ్యాక్టరీలో కెపాసిటీ ఉంది. సో 24,000 టన్నులు ఎక్సెస్ ఉంది ఫీల్డ్లో. ఈ 50,000 టన్నులు కూడా వాళ్ళు ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడ దాకా రాగలిగారు, ఇది వాళ్ళు చెప్పింది. ఇది కాకుండా నెల్లూరు నుంచి నిన్న కలెక్టర్ ఫోన్ చేసి 3,000 టన్నులు మాది కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది నెల్లూరు రైతులు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతము కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మంత్ ఎండ్ వరకు మాకు కావాలని చెప్పడం జరిగింది టైము. సో అది మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. రెండోది, ఇప్పుడు వరకు ఎవరైతే రైతులు ఇంకా చేయలేదో, ఇంకా వాళ్ళు ఎవరైతే తోలలేదో వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు నుంచి ఒక 20 టన్నులు అనేటటువంటిది కెపాసిటీ పెట్టుకున్నాం, 20 టన్స్ లిమిట్ పెట్టుకున్నాం పర్ ఫార్మర్. అంటే నిన్నటి వరకు ఎంత తొలారో తొలారు, దాంతో సంబంధం లేదు. ఈరోజు నుంచి 20 టన్నులు. సో 20 టన్నులు అయిపోతే కొంత వెయిట్ చేస్తాం, మిగతా ఫార్మర్స్ని కవర్ చేసినాక మళ్ళా కావాలంటే ఈ రైతు తీసుకుంటాం. సో 20 టన్స్ అనేది లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో నేను అదే చెప్తున్నా, ప్రొసీడింగ్స్ కూడా నేను అందుకే ఇచ్చాను, ఎందుకంటే మీకు కూడా నేను కాపీ ఇస్తాను, మీరు క్లియర్గా మెసేజ్ రేపు పేపర్లో రావాలా. సో నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. ఈ విషయంలో అయితే నేను చెప్పింది మీరు వాస్తవం, మీరు ఏదైతే యథార్థం మీరు పబ్లిష్ చేసి తర్వాత దాని గురించి మీ అభిప్రాయం వేరే రకంగా మీరు సపరేట్గా చేస్తే బాగుంటుంది, లేదంటే కానీ రెండు కలిసిపోతే కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో ఫార్మర్స్ మంచి కోసం నేను మిమ్మల్ని కోరుతున్నాను. సో మొదట అంశం ఏంటి, ఈరోజు నుంచి ప్రతి రైతుకి 20 మెట్రిక్ టన్నులు పర్మిట్ లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అధికార బృందము 20 మెట్రిక్ టన్ల కంటే ఎక్కువ పర్మిట్ ఏ ఒక్క రైతు కూడా ఇవ్వకూడదు. రెండోది, మూడోది, ఈ పర్మిట్ 20 మెట్రిక్ టన్ అనేటటువంటిది ఆల్రెడీ 12-13 జూలై అంటే మొన్న చేసినటువంటి రైతు వారి చేసినటువంటి సర్వే ఆధారంగా వాళ్ళు ఈ పర్మిట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగోది, ఈ పర్మిట్ అనేది 20 మెట్రిక్ టన్ను, ఇది మ్యాక్సిమం అంటే ఏంటి, నా దగ్గర 10 మెట్రిక్ టన్ ఉంటే నాకు 10 మెట్రిక్ టన్నే వస్తుంది పర్మిట్. నాకు 25 మెట్రిక్ టన్ ఉంది అనుకో, 20 మెట్రిక్ టన్ వస్తుంది. సో అందరికీ 20 కాదు. ఇక్కడ ఏమవుతుందంటే నాకు 10 ఉన్నా ఇంకోటి 30 ఉంటే నా పేరు మీద 20 పర్మిట్ ఇచ్చేసి నా పేరు మీద ఇంకొకరు తోలాలని చూస్తారు. అందువల్ల అది కాకూడదనే ఉద్దేశంతో రైతుకి ఎంత ఉందో అక్కడ
ఫీల్డ్లో అంతవరకు పర్మిట్ ఇవ్వాలా సబ్జెక్ట్ టు మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 20 మెట్రిక్ టన్స్. పర్మిట్ ఒకరికి ఇచ్చింది ఇంకొకరు ఎక్స్చేంజ్ చేయకూడదు, లేదంటే యూజ్ చేయకూడదు. అతని పేరు మీద పర్మిట్ తీసుకుని నేను నా మ్యాంగం తోలటం ఇది చేయకూడదు. తహసీల్దారు, ప్రతి తహసీల్దారు, మన ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రతి పర్మిట్ని చెక్ చేయాలి ఆ గ్రామంలో. అతనికి ఉన్నదెంత ఇచ్చిందెంత, అతనికి ఉన్నదెంత ఇచ్చిందెంత, అతని 10 టన్లే ఉంటే 20 టన్లు ఎందుకు పర్మిట్ ఇచ్చావు? సో అలాంటిది ఏమైనా చేస్తే అధికారులు ఒక ఆ బృందం పైన తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పర్మిట్ కోసి లారీలో లేదా ట్రాక్టర్లో లోడ్ అయినాకనే పర్మిట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగానే పర్మిట్ అడ్వాన్స్ పర్మిట్ పెట్టుకుని నేను జేబులో పెట్టుకుని నేను తర్వాత చూద్దామంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అడ్వాన్స్ పర్మిట్ కొందరు తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి పర్మిట్ దగ్గరికి వస్తే వచ్చి కంపెనీ దగ్గర వచ్చి కొంత గందరగోళం చేస్తున్నారు. అది కాకుండా ఇది, సో ఇది నేను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. దయచేసి ఈ సీక్వెన్స్లో మీరు పబ్లిష్ చేస్తే కన్ఫ్యూజన్ ఉండదు. ఇది కాకుండా నేను విశేషంగా ఈ సందర్భంలో రైతులు నేను కోరుతున్నది ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి మీకే సౌలభ్యం కలిగించాలనే ఉద్దేశంతో నేను మీరు రాకపోయినా పర్వాలేదు డ్రైవర్స్ పంపించండి అని చెప్పడం జరిగింది. సో మీరు ఆథరైజేషన్తో డ్రైవర్స్ వస్తున్నారు కానీ వీళ్ళు తాగి వస్తున్నారు. సో వీళ్ళు గొడవ చేస్తున్నారు. మరి అట్లాంటిది ఏమైనా ఇంకా సర్కమ్స్టెన్స్ వస్తే ఆ డ్రైవర్ పైన నేను యాక్షన్ తీసుకుని నేను జైలు పంపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నదే ఇక్కడ సమస్య. దీంట్లో మీరు తాగి ఏది చెప్పినా అర్థం చేసుకుంటూ అక్కడ ఏదో మీరు ఒక ఫ్యాక్టరీ ప్రమిసెస్లో మీరు ఒక రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏదైనా కానీ స్మూత్గా జరగాల. ఏ సమస్య ఉన్నా ఒక సమన్వయంతో మనం పరిష్కారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు రైతుల్ని ఇటు ఫ్యాక్టరీని ఇద్దరిని కూడా చూసుకుంటూ బ్యాలెన్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు మేము ప్రభుత్వం చెప్పింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ దాకా నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో వచ్చి ఉండేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్స్ లేవు. కానీ మొదటి ధర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా చేస్తున్నారు. ఇంకా నేను వాళ్ళని కూడా కోరటం జరిగింది, మీకు 50,000 టన్ల నుంచి మీరు పెంచుకోండి మీ కెపాసిటీ అని. వర్కౌట్ చేస్తాం సార్, మా దగ్గర బ్యాగ్స్ లేవు ఉంటున్నారు. బ్యాగ్స్ అంటే పల్ప్ని పెట్టడానికి ఒక విశేషమైనటువంటి బ్యాగ్ వస్తుంది. అది బ్యాగ్ ఎక్కడి నుంచి బయట నుంచి వస్తుంది, మరి ఆ బ్యాగ్ సప్లై లేదు సార్. మీరు పల్ప్ మేము కొన్నా దాన్ని ఎక్కడ పెట్టాలని తెలియదు. వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఎప్పుడు వాళ్ళు గతంలో ఇట్లా చేయలేదు. చాలా వరకు వాళ్ళకి అటు మార్కెట్కి అటు బయట నుంచి కొనేవాళ్ళు వీళ్ళంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. ఈసారి అన్నీ కూడా ఫ్యాక్టరీకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాం. కాకపోతే ఇవన్నీ దాంట్లో చేస్తూ ఉండగా ఎవరో ఒకరిద్దరు అక్కడ గొడవ చేయడము. నిన్న ఒక చోట ఇప్పుడు ఆయన నేను తాగి వచ్చి గొడవ చేశాడు. సో మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం, మీరు ఇట్లాంటివి చేస్తే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంకా మీ లోడ్ దించాము, జైలు పంపిస్తాము. సో నేను ఒక లోడ్ దించకపోతే ప్రాబ్లం లేదు నాకు, ఎందుకంటే మీ వల్ల మీతో ఇబ్బంది అవుతుందంటే మిమ్మల్ని లోడ్ దించుకుంటే నా రైతుది కూడా క్రాప్ నేను రిటర్న్ చేస్తాను. కొద్దిగా మీరు మీరు డ్రైవర్స్ ఆథరైజేషన్ ఇచ్చేటప్పుడు మీరు చెప్పాలా, అయ్యా ఇది నేను ఇప్పుడు మేము మా కోసం నువ్వు చేస్తున్నావు, జాగ్రత్తగా అక్కడ హ్యాండిల్ చేయనిది. సో రాత్రి అయిపోతే కొందరు, అందరు కాదు, అది కూడా నేను ఈ సందర్భంలో నేను వాళ్ళందరూ కూడా వార్నింగ్ ఇస్తున్నాను. సో ఇది ప్రస్తుతము ఇది కొన్ని రోజులు కొనసాగుతుంది, చూద్దాం ఇది ఎప్పటికప్పటికీ సిచ్యువేషన్ అనేటువంటిది డైనామిక్ సిచ్యువేషను. దాన్ని బట్టి మేము మళ్ళా సబ్సిక్వెంట్గా కావాలంటే నిర్ణయం మార్చుకోవడమో లేదా ఇంకా కొత్త నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు.